ఉండవల్లి శ్రీదేవి గారికి అయితే ఒక మాట చెప్పదలుచుకున్నాం దయచేసి మీరు ఎల్లుట్టు వెళ్ళిపోయారు మీ పట్ల మహిళగా గౌరవిస్తాం అందులో అనుమానం ఏ లేదు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలు గౌరవించే పార్టీ తప్ప వాళ్ళని ఎక్కడ కూడా కించిపచ్చే పరిస్థితి ఉండదు ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా మీరే చెప్పారు చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని మాట్లాడారు మీరు నా ప్రెస్ మీట్లో కూడా కాబట్టి అలాంటి వ్యక్తికి మోసం చేయడానికి మనసట్లా ఒప్పింది జస్ట్ దాన్ని పది నిమిషాలు ముందు కూడా కలిశారు కదా ఓటింగ్ ముందు పది నిమిషాలు ముందు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓటు పర్ఫెక్ట్గా వేస్తానని చెప్పి మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడి మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడలా ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎప్పుడు పాల్పడ్డానని చెప్పి తుళ్ళూరు ప్రాంతంలోనో లేదా ఎలాప్పుడు సచివాలయం దగ్గర నుంచో మాట్లాడచ్చు మీడియా ముందు ఎందుకు కనబడలా ఎందుకు మాట్లాడకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి రెండు మూడు రోజుల తర్వాత ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది ఈ లోపల స్క్రిప్ట్ అంతా రెడీ చేసి మీ చేతిలో పెడితే మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే మీరు ఏ స్థానంలో ఉన్నారు రాజకీయంగా మీ జీవితానికి మీరు శర్మగీతం పాడుకున్నారు గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మరి చంద్రబాబు నాయుడు నమ్మి అమ్ముడు పోయారా తీసుకున్నాడో కొనుక్కున్నాడో ఏం జరిగిందో తెలుసు కదా మీ అందరికీ ఆ ఇరవై మూడు మంది ఎక్కడున్నారు మిగతా నలుగురు కూడా అక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు నమ్మి చంద్రబాబు నాయుడుని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన వ్యక్తులు కుటుంబాలు ఎక్కడున్నాయో చూస్తూ ఉన్నాం కదా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని మోసం చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వంచిన వాళ్ళు ఆయన మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ప్రశాంతంగా వీళ్ళు ఇదిగో ఈ స్థాయిలో ఉన్నారని చెప్పే వ్యక్తులు ఎవరు ఉన్నారా కాబట్టి మీరు కూడా అక్కడే ఉంటారు పెద్ద మార్పే ఉండదు ఇరవై మూడు తోడు ఇంకో నాలుగు అంతే తప్ప ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితులు మీరు అందరూ అక్కడికి వెళ్ళి మీరందరూ అక్కడికి చేరారు కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంకొక విషయం ఇళ్ల స్కామ్ ఇళ్ళదనేది పెద్ద స్కామ్ అని మాట్లాడారు పక్కా ప్రూఫ్లు ఉన్నాయి కంగారు పడద్దు పార్టీ కార్యకర్తల దగ్గర పిరంగపురం ఏరియాలో ఏం జరిగింది ఇళ్ల స్కీములు ఏం జరిగింది అనేది పక్కా ప్రూఫ్లు ఉన్నాయి మాట్లాడదామంటే ఒకసారి చర్చకు వాళ్ళందరూ వస్తారు పాప మేము రానా అసలు కార్యకర్తలు చాలామంది రెడీగా ఉన్నారు మాట్లాడడానికి మీరు పుణ్యకార్యం చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ వాళ్ళందరూ కలిసి రాత్రి నా ఆఫీస్ మీద దాడి చేశారంటే మీరేం పుణ్యం చేసే వాళ్ళు దాడి చేశారు కడుపు మంట ఉండదా మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే కడుపు ఉండదా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు నందిగు సురేష్ తాలూకానో లేకపోతే శ్రీదేవి గారి తాలూకా అనో తాలూకా కాదు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత నూట యాభై ఒక్క సీట్ ఇచ్చిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా ఆ పార్టీ కార్యకర్తలది కాబట్టి అది గమనించాలా వాళ్ళ కోపతాపాలు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ కోపాన్ని చూపిస్తారు కానీ దాన్ని పట్టుకొని నేను భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఏదన్నా చేయగలుగుతానని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి రష్ణ గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే తప్ప ఆయన గిఫ్ట్ ఇచ్చే మనగాడు ఎంతవరకు పుట్టలేదు పుట్టబోర్డు కూడా ఎప్పుడు ఇచ్చిన ఆయన ఇస్తాడు తీసుకున్నవాడు తీసుకోవాల్సిందే ఏది పడితే అది మాట్లాడేసి బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎలాంటి అవమానాలు జరుగుతాయి అనుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు కానీ బీఆర్ అంబేద్కర్ గారు ఓటు అమ్ముకోకూడదని రాశారు కదా అది గుర్తులేదా అది గుర్తులేదా ఎన్నాళ్ళు మిమ్మల్ని మీ అవమానం మీ తప్పులన్నీ కూడా కప్పుచ్చుకుంటూ ఎన్నాళ్ళను ఓపిక పెట్టాం మేమందరం కూడా ఎన్ని రకాలుగా మీరు ఎంతమందితో ఏబిఎన్ వాళ్ళతో కలిసిపోయి టీవీ ఫైవ్ వాళ్ళతో కలిసిపోయి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో తెలీదా పోనీ ఇక్కడ ఇప్పుడు జరిగిన సెటిల్మెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా తెలీదా మందడం నుంచి ఏం వెళ్ళింది మందడం నుంచి ఎక్కడి నుంచి ఏం వెళ్ళింది ఎవరు మాట్లాడారు ఏందో తెలీదంతా ఎవరికి తెలియదు అనుకోపోకండి దయచేసి మీరు కళ్ళు మూసుకొని లోకం అంతా కళ్ళు అనుకో దయచేసి ఎవరు స్కామ్లు ఏంటి ఏం జరిగింది అని చెప్తా ఉన్నారు కదా రండి చర్చకు మేము సిద్ధం లేదు మేమేం తప్పులు చేయలేదని చెప్పి మీరు ప్రమాణం చేస్తూ ఉన్నారు కదా రండి నేను చేస్తా వంద మంది లేదు మా కార్యకర్తలు చేస్తారు రండి మీరేదో పాపం ఒడిగట్టుకొని వెళ్ళిపోయారు అంతవరకే తప్ప ఇక్కడేదో మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారనో లేదా పార్టీ కార్యకర్తలనో నాయకులను రౌడీలు అందామని నాకు అన్యాయం జరిగిందని దళిత మహిళలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటే మాత్రం చూస్తూ ఉన్నాం ఇక మళ్ళీ ఉద్దండరాయని పాలనలలాగా నేను ఇసుక మాఫియా దందా చేయలేదు కాబట్టి నేను వాళ్ళన్నిటికి సపోర్ట్ చేయలేదు కాబట్టి నన్ను వెలివేశారో లేదా పక్కన పెట్టారని మాట్లాడుతూ ఉన్నారు మీకు మళ్ళీ మీకు కాదు నువ్వు నమ్మి వెళ్ళిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలకు కానీ వాళ్ళందరికీ కానీ రాజధాని ప్రాంతంలో అందరికీ చెప్తా ఉన్నా నేను మీరు ఎప్పుడు చెప్పినా దానిపైన చర్చకు సిద్ధం లేదు మీరు ఒక నమ్మకం మీకు ఒక నమ్మకం ఉంటే నార్కోటిస్ట్ లేదు ఈ మధ్య చెప్తా ఉన్నారు నేను మొన్న ఈ మధ్య ఉన్న దానికి కూడా నేను సిద్ధమే రండి ఎవడు అన్యాయం చేశాడు ఎవడు శాండ్ మాఫియా చేశాడు తేలుద్ది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అయిపోయింది వెళ్ళిపోయారు మీ దారి మీరు చూసుకున్నారు ఎక్కడ ఏ స్కాముల గురించి మాట్లాడాలి మీరు అర్హులు కాదు వైఎస్ఆర్ పార్టీని మాట్లాడడానికి మీకు ఎటువంటి అర్హత లేదు తల్లంగా మీరు మాట్లాడడం మాటే క్రాస్ ఓటింగ్ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే అని మాట్లాడి తర్వాత ఒక పది పాయింట్లు మాట్లాడారు మీరు ఒప్పుకున్నారు కదా ఇంకెవరు చెప్పాలి దీని గురించి మీ ప్రవర్తన చెప్తా ఉంది రెండు రోజులు ముందు ఎక్కడున్నారు రెండు రోజుల తర్వాత ఎక్కడున్నారు మీరు నిక్కచ్చిగా ఎక్కడ క్రాస్ ఓటింగ్ పాల్పడలేదని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్ గారిని కలుస్తాను నేను తప్పు చేశానని అనిపిస్తుందేమో ఒకవేళ రండి నిరూపించండి అని చెప్పి ఎక్కడ కదా మాట్లాడాల్సింది ఎక్కడికో రెండు రోజులు నాలుగు రోజులు దాక్కున్న తర్వాత మాట్లాడాలని అవసరం వచ్చింది దయచేసి మీరు మహిళ మాకు ఆ గౌరవం ఉంది ఉంది కాబట్టి మీరు అట్లా ఉండండి సరిపోద్ది అంతే తప్ప మీరు ఎవరి మీద నిందలేద్దామంటే ఖచ్చితంగా రియాక్షన్ కూడా ప్రతీకారంగానే ఉంటుంది అందులో అనుమానమేమి లేదు మీకు మళ్ళీ ఒక సలహా ఇస్తా ఉన్నా నేను కూడా మరి చెప్తా ఉన్నది ఏంటంటే ఆమె ఏపీలోకి వస్తే నాకు ఏదన్నా జరిగితే ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారే బాధితులు అని చెప్తా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ ప్రమాదం పొంచి ఉన్నా టీడీపీ నుంచి పొంచి ఉంది ఖచ్చితంగా ఆ విషయంలో నేను కూడా లెటర్ రాస్తాను డీజీపీ గారికి ఆమెకు పూర్తి భద్రత కల్పించామని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాటకాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా హాని కలిగించి కూడా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని రుద్దొచ్చు కాబట్టి నీకు ప్రమాదం అంటూ ఉందంటే అది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ వల్లనే తప్ప వైఎస్ఆర్సీపీ అభిమానుల వల్ల వైఎస్ఆర్ పార్టీ వల్ల ఎవరి వల్ల ఏ నాయకుడి వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాదు కాబట్టి మీరు చేరింది ఎక్కడికో మీకు అర్థమైతే చాలు మీరు ఎవరితో ఉన్నారో మీకు తెలిస్తే సరిపోద్ది మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఎన్నకా ముందు చూసుకొని మాట్లాడితే మీకే మంచిది మాకు కాదు మీరు మాట్లాడదాం స్కాముల గురించి స్కీముల గురించి ఇళ్ళ స్థలాల్లో ఎవరేం చేశారంటే మీరేం చేశారో పక్కా లిస్ట్ తయారు చేసుకొని ఉన్నారు ప్రూఫ్లు కూడా ఉన్నాయి వచ్చి వచ్చి మాట్లాడే రైతులు కూడా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి మీరు ఎక్కడున్నా మేము మహిళగా బాగుండాలని కోరుకుంటాం పార్టీని ఎవరు మోసం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించినా మాదంతా కూడా నినాదం మీదే హద్దు దాటితే ఎవరికైనా ఎలాంటి శిక్ష ఉంటుంది దానికి ఎవరు అతీతులు కాదు దయచేసి అర్థం చేసుకోండి దమ్ముంటే అంటే దొంగతనం ఎవరికి తెలిసిద్ది దొంగతనం చేసావు ఎవరో తెలుస్తుంది పట్టుబడినప్పుడు తెలుస్తుంది నీకు తెలియదా నువ్వు ఎక్కడ తీసుకున్నావు మందడంలో ఎక్కడేం తీసుకున్నావు మందడంలో ఎవరు మాట్లాడారు హైదరాబాద్లో ఏం జరిగింది రెండు రోజులు ముందు ఏమి నడిపారు రెండు రోజులు తర్వాత ఏమి నడిపారు మీకు తెలియదా లైవ్లో ఉంటే అని అర్థం వద్దేంటి దొంగ ముఖం నలుపు అన్నట్టుగా వాళ్ళు చూస్తే రెండు రోజుల తర్వాత ప్రెస్ మీట్లు ఏమి చూస్తే హైదరాబాద్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని అవసరం ఉంది ఇక్కడే మాట్లాడవచ్చు కదా తప్పు చేయలా తప్పు చేయనప్పుడు ఎదురువాడి నుంచొని నేను తప్పు చేయలేదు నిరూపిస్తాను అని ఇక్కడ మాట్లాడాలా ఎక్కడో హైదరాబాద్ వెళ్ళిపోయి అమరావతి గురించి మాట్లాడా అమరావతిలో అంటే ఒక ఇటుకు పెట్టలేదంట ఏమున్నాం ఏం మాట్లాడింది అమరావతి అంతా ఒక ల్యాండ్ స్కామ్ అని మాట్లాడారు మీ నోడితే మీరు మాట్లాడినాయి కదా చంద్రబాబు నాయుడు ఇక్కడ భూములు దోసుకు మీరు మాట్లాడారు కదా అవన్నీ ఏమైనా సరిదిద్దడానికి చంద్రబాబు నాయుడు వేసిన స్కీమ్లో మీరు కూడా భాగస్థులు అయ్యి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు రావడం రావడమే అమరావతి విషయం ఎత్తుకొని ఆ టెంట్లో కూర్చుంటాను వాళ్ళతో కూర్చుంటాను కలవండి పోయి కూర్చోండి ఎవరికొచ్చి నష్టమేముందట రాష్ట్ర రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో భాగంగా మేమందరం తీసుకున్న నిర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి పనిచేస్తాం ఏది ఏమైనా ఆరు నూరైనా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే మా నిర్ణయం కానీ మరొకటి మాకు కొత్తగా ఆలోచన రాదు ఉండబోదు కూడా